ఈ వీడియోలో కాకి చెప్పిన మాటలు విన్నారు అంటే ఖచ్చితంగా మీ యొక్క ఆలోచన విధానం అనేది మారుతుంది అంటే ఇప్పటిదాకా మీరు ఏదైతే ఆలోచనలో ఉన్నారో ఆలోచనలు అన్నీ కూడా మారిపోతాయి ఇది వాస్తవం మరి ఇది ఏంటంటే ఒక అడవిలో ఒక చెట్టు పైన ఒక తల్లి కాకి పిల్ల కాకి నివసిస్తూ ఉన్నాయి మరి పిల్ల కాకి అంటుంది తల్లితో అమ్మ ఈ సృష్టిలో ఎన్నో రకాల ప్రాణులు ఉన్నాయి సమస్త ప్రాణులు అందులో మనిషి కూడా ఉన్నాడు కానీ అన్ని ప్రాణులతో పోలిస్తే మనుషులు చాలా ప్రేమగా ఉంటారమ్మా ఎందువల్లంటే ఈరోజు నేను ఆహారానికి వెళ్ళి వస్తున్నప్పుడు మనుషులు అందరూ కూడా ఒక చోట కూర్చొని చాలా ప్రేమగా మాట్లాడుకుంటున్నారు నిజంగా మనుషులకు చాలా ప్రేమ ఉంటుందమ్మా ఒకరి మధ్య ఒకరికి చాలా ప్రేమ ఉంటుంది అని చెప్పడం జరిగింది దానికి తల్లి కాకి ఇలా అంటుంది అమ్మా ఈ సృష్టిలో అందరికన్నా ఎక్కువగా ప్రేమగా ఉండేది మనుషులని నువ్వు అంటున్నావు కానీ అది ఎంత అబద్ధం ఈ సృష్టిలో అందరికన్నా ప్రేమగా ఎక్కువగా నటిస్తూ మోసం చేసేవారు ప్రధానంగా మనుషులే ఉంటారు ఏ ప్రాణికి కూడా మోసం చేయడం అనేది పొరపాటును కూడా తెలియదు కానీ మనుషులు ప్రేమగా ఉంటూ నమ్మకంగా మోసకారితనంలో ఆరితేరి ఉంటారు మనుషులు మోసం ఎలా ఉంటుందంటే కన్నా తండ్రిని కొడుకు మోసం చేస్తాడు కట్టుకున్న భార్యని భర్త మోసం చేస్తాడు అన్నదమ్ముళ్ళు రక్త సంబంధాలు స్నేహితులు బంధుమిత్రులు ఇలా ఒకరంటూ లేకుండా ప్రేమ పేరుతో స్నేహం పేరుతో పెళ్లి పేరుతో వ్యాపారం పేరుతో విద్య పేరుతో మనిషి అణువణువు మోసం కలిగి ఉంటుందమ్మా నువ్వు చిన్నదానివి నీకు ఈ సంగతి తెలియదు ప్రపంచంలో ఈ భూమిపైన ఉన్న అత్యంత ప్రమాదకరమైన జీవి మనిషి మాత్రమే మనిషితో స్నేహం అనేది చాలా ప్రమాదం ఈ యొక్క సృష్టిలో అత్యంత ప్రేమలు కలిగి ఉన్న జాతులలో మన కాకి జాతే గొప్పది ఎలా అంటే ఎక్కడైనా సరే మన జాతి కాకి ఒకటి చనిపోతే క్షణాలలో అక్కడ కావు కావు అంటూ బంధువులంతా కూడా ఎలాంటి శత్రు శత్రుత్వం లేకుండా అక్కడ చుట్టూ చేరతాం కానీ మనుషులు అలా కాదు తోటి తోటి స్నేహితులు బంధుమిత్రులు చనిపోయినా కూడా బతికున్నంతకాలం చాలా పాపాలు చేశాడు అని చెప్పి ఆ చావును కూడా పండగ చేసుకుంటారు ఇంకా మనుషులు నమ్మకంగా ఉంటూ వెన్నెముక ఏర్చడంలో మనుషులు ఆరితేరిన వాళ్ళమ్మ అని చెప్తూ నీకు కథ చెప్తాను విను తల్లి అని చెప్పి ఈ విధంగా ఆ కాకి ఒక కథ చెప్పడం ప్రారంభమైంది ఇది ఏంటంటే చాలా కాలం క్రితం రామాపురంలో రామయ్య అనే ఒక పేదవాడు ఉండేవాడు మరి ఈ రామయ్య అనే వ్యక్తి చాలా పేదవాడు కావటం వల్ల బంధుమిత్రులు ఎవరు కూడా దగ్గరికి వచ్చేవాళ్ళు కారు ఎందుకంటే రామయ్యకే తిండి లేదు ఇక రామయ్య ఎంతో కష్టపడి రాత్రనక పగలనక ఎంతో శ్రమించి బాగా కష్టపడి బాగా ధనాన్ని సంపాదించాడు మరి ఎప్పుడైతే ధనం అనేది రామయ్య వద్దకి బాగా పోగయిందో ఇక బంధుమిత్రులు పాత స్నేహితులు అందరు కూడా రామయ్య పంచన చేరారు రామయ్య పంచన చేరుతూనే ప్రతిరోజు కూడా రామయ్యని పొగతలతో ముంచెత్తుతూ ఉన్నారు మా రామయ్య చాలా తెలియగలవాడు ఒకప్పుడు ఎన్నో కష్టాలు పడ్డాడు మేము అప్పుడే అనుకున్నాం మా రామయ్య ఏదో ఒకరోజు ఉన్నతమైన స్థానానికి వెళ్తాడు బాగా ధనవంతుడు అవుతాడని చెప్పి మేము ఎప్పుడో అనుకున్నామని చెప్పి ఇక పక్కన చేరి భజన మొదలుపెట్టారు ఇక ఉదయాన్నే రావటం సాయంత్రం దాకా కూడా రామయ్యతో గడిపి రామయ్యని పొగరతలతో ముంచెత్తి మారామయ్య మారామయ్య అంటూ ఇలా రామయ్యని ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉన్నారు ఈ యొక్క సంఘటనలు చూసి ఈ మాటలు చూసి ఆశ్చర్యపోయిన రామయ్య అసలు వీళ్ళల్లో ఎవరు నా నాతో ప్రేమగా ఉంటున్నారు ఎవరు నా కోసం ప్రేమగా వస్తున్నారు ఒకప్పుడు ఎవరు రాలేదు మరి ఇప్పుడేంటి ఇంతమంది వస్తున్నారు అసలు వీళ్ళందరికీ నిజమైన ప్రేమ ఉందా లేదా అసలు వీళ్ళల్లో నన్ను నిజంగా ప్రేమించే వాళ్ళు ఎవరు అని ఆలోచిస్తూ ఒక చిన్న పథకం అనేది ప్రారంభించాడు అంటే ఒక చిన్న ప్లాన్ వేయటం జరిగింది అంటే ఎవరు అసలు నిజం ఎవరు అబద్ధం అని కనుక్కోవడం జరిగింది మరి యథావిధిగా ఆ రోజు ఉదయాన్నే వచ్చి అందరు కూడా మా రామయ్య మా రామయ్య అంటూ రామయ్య ఇంట్లో ఉన్న ఆ తిండి పదార్థాలు అన్నీ కూడా తినేసి రామయ్యని పొగుడుతూ మరి వెళ్ళిపోవడం ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది బాగా చీకటి పడింది మరి రామయ్య ఏం చేశాడు అంటే తన పక్కనే ఉన్న ఒక మిత్రుడికి పిలిచి చెవిలో ఒక చిన్న మాట చెప్పాడు మరి ఇది ఏంటంటే నాకు ఒక అనారోగ్యం వచ్చింది ఇది అంతు చిక్కని అనారోగ్యం మరి ఈ యొక్క అనారోగ్యం లక్షణం ఈ వ్యాధి యొక్క లక్షణం ఏంటంటే ఎవరైతే నాతో కలిసి జీవిస్తారో ఎవరైతే నా పక్కన ఉంటారో నా ఇంటికి వస్తారో వారికి కూడా ఈ యొక్క వ్యాధి అనేది వస్తుంది ఇది చాలా భయంకరమైన వ్యాధి ఈ వ్యాధి ఒక్కసారి వచ్చిందంటే ఇక దీనికి మందులు అంటూ ఏమీ లేవు ఇక ప్రాణాలు కోల్పోవడం తప్ప వేరేది లేదు అని నాకు ఈ జబ్బు వచ్చింది అని చెప్పి ఇది అందరికి చెప్పమని ఎవరైతే రోజు వస్తువు పొగుడుతున్నారో వారందరు కూడా చెప్పమని చెప్పి ఆ మిత్రుడికి చెప్పడం జరిగింది ఇక ఆ మిత్రుడు ఆ రాత్రి సమయంలో వెళ్ళి ఆ చుట్టుపక్కల ఉన్న అన్ని గ్రామాల వారికి కూడా అంటే రామయ్య ఇంటికి వచ్చే వారందరు కూడా చెప్పడం జరిగింది మరి రామయ్య గారికి ఈ జబ్బు వచ్చింది ఎవరైతే ఆయన ఇంటికి వెళ్తారో ఆయనతో పక్కన కూర్చొని ఉంటారు వారందరూ కూడా ఇది జబ్బు వస్తుంది ఇది ఒక భయంకరమైన అంటువ్యాధి ఇది ప్రాణాలతో చెలగాటం అని చెప్పడంతోనే ఇక అందరు కూడా ఆశ్చర్యపోయారు ఇక మరుసటి రోజు చూసినట్లయితే ఎవ్వరు కూడా సైడ్ వెళ్ళలేదు రామయ్య ఇంటికి వెళ్ళలేదు ప్రతిరోజు కూడా రామయ్య ఇల్లు కలకలతో ఆడలాడేది రామయ్య పక్కన భజన చేసేవాళ్ళు రామయ్య పక్కన చేరి మాటలతో మా రామయ్య మంచివాడు తెలివైనవాడు జీవితాంతం మా రామయ్యని మీ వదిలిపెట్టం మా రామయ్య అంటే మాకు ప్రాణం అని చెప్పే అంటే కళ్ళబుల్లు కబుర్లు చెప్పే వారంతా కూడా ఒక్కరు కూడా ఆ రామయ్య ఇంటికి వెళ్ళలేదు కానీ ఒక వ్యక్తి మాత్రం ఆ యొక్క రామయ్య కోసం అంటే రోజు వచ్చే వ్యక్తులు కాకుండా ఒక వ్యక్తి రామయ్యకి ఎలా ఉందో చూద్దామని చెప్పి అంటే ఆ వ్యక్తి రోజు వచ్చే వ్యక్తి కాదు రామయ్య పక్కన చేరి భజన చేసే వ్యక్తి కాదు ఆ వ్యక్తి రామయ్య చిన్ననాటి స్నేహితుడు ఏదో కూలి పనులకు పోయి బ్రతికే వ్యక్తి ఒక్కసారిగా రామయ్యకి మా రామయ్యకి ఏదో అయిపోయిందని చెప్పి ఇక ప్రేమతో పరిగెత్తుకుంటూ రామయ్య ఇంటికి రావటం జరిగింది మరి రామయ్య ఇంటికి వచ్చి చూడగానే రామయ్య చక్కగా ఒక సోఫాలో పడుకొని ఉన్నాడు పోయి రామయ్య నీకేదో అంటు చిక్కని వ్యాధి వచ్చిందంట కదా అది వ్యాధి అంట కదా నీ దగ్గరకు వస్తే అది అంటుకొని చనిపోతారంట కదా అయినా నేను వచ్చాను రామయ్య నేను చూడలేకుండా ఉండలేకపోయాను రోజు రావడం నాకు కుదరలేదు నేను కూలి పనులకి వెళ్తున్నాను అని చెప్పడం జరిగింది ఆ మాటలకి చిన్నగా నవ్వి రామయ్య ఇలా అన్నాడు నాకు ఏ జబ్బు లేదు నాకు ఏ రోగం లేదు ప్రతిరోజు కూడా ఎంతోమంది పదుల సంఖ్యలో ఇంటికి వచ్చి నా భజన చేస్తూ రామయ్య మారామయ్య అని ముచ్చట్లు చెబుతున్నారు నేను పేదవాడిగా ఉన్నప్పుడు ఒక్కళ్ళు రాలేదు ఇవాళ అందరూ వస్తున్నారు కాబట్టి అసలు ఎవరు ఇందులో నా పైన నిజంగా ప్రేమ ఉందో కనుక్కోవాలని చూశాను కానీ నువ్వు నా దగ్గర ధనం ఉన్నప్పుడు ఏ రోజు నువ్వు రాలేదు నా చిన్ననాటి స్నేహితుడివి కానీ నాకు అనారోగ్యం అపాయం వచ్చిందనగానే నువ్వు పరిగెత్తుకొచ్చావు కాబట్టి ఈ చుట్టుపక్కల ఈ ఊరల్లో అందరిలో కల్లా నువ్వే నా నిజమైన స్నేహితుడివి అని చెప్పి ఆ పేదవాడికి స్నేహితుడికి రామయ్య తన దగ్గరున్న కొంత ధనాన్ని ఇచ్చి జీవితం అంతా ఏ కూలి పనులకి వెళ్ళి కష్టపడకుండా ఒక వ్యాపారం పెట్టుకొని ఆనందంగా ఉండమని చెప్పడం జరిగిందనమాట ఈ మాట రామయ్యకి ఏ జబ్బు లేదని చెప్పి తెలిసేసరికి అందరు కూడా వచ్చి రామయ్య ఇంటి ముందు చేరి ఆ రామయ్య ఈరోజు మేము రాలేకపోయాం ఏదో పొరపాటు మాకు వేరే ఊరు పనిపడిందని చెప్పి అందరూ ఇదే సాకులు చెప్తూ ఉన్నారు వారందరికీ రామయ్య ఒకటే చెప్పడం జరిగింది ఇక ఆపండి మీ నటనలో ఇన్నాళ్ళు మీరు బాగా నటించారు ఎంత మనం నటించినా కూడా ఏదో ఒక రోజు ఆ మోసం మాయ అనేది బయటపడుతుంది కాబట్టి ఒక చిన్న పథకంతో మీ మాయ అసలు బుద్ధి అంతా బయటపడింది ఇంకొకసారి నా ఇంటి వైపు కూడా రావద్దు వస్తే మంచిగా ఉండదని చెప్పి వారు గట్టిగా రామయ్య వార్నింగ్ ఇవ్వటం జరిగింది వారు సిగ్గుతో తలదించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయారు అని ఈ విధంగా ఈ కథని ఆ పిల్లకాకి తల్లి కాకి చెప్పింది చూసావు కదమ్మా ఈ కథలో రామయ్య పేదవాడుగా ఉన్నప్పుడు ఎవరు కూడా రాలేదు రామయ్యకి ధనం వచ్చిన తర్వాత మా రామయ్య మంచివాడు చిన్నప్పుడు చాలా పేదవాడు కష్టపడి పైకి వస్తాడని మాకు ఎప్పుడో తెలుసు అని ఎంతోమంది కళ్ళబోళ్ళు కబుర్లు చెప్పారు మరి ఇలాంటి కబుర్లు మనుషు మానవ జాతిలోనే ఉంటాయి మరి ఇలాంటి ముచ్చట్లు మనుషుల్లోనే ఉంటాయి ఇలాంటి మోసాలు ఇలాంటి కపట ప్రేమలు ఇలాంటి వెన్నుపోట్లు ఇలాంటి మోసాలు ఇవన్నీ కూడా మనుషుల్లోనే ఉంటాయి అవి ప్రేమ మాదిరిగా కావచ్చు స్నేహం కావచ్చు కుటుంబం కావచ్చు వ్యాపారం కావచ్చు విద్య కావచ్చు మనిషి మోసం చేయటంలో ఆరితేరినవాడు ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఈ రోజుల్లో ఎక్కువగా మోసానికి అలవాటు పడిపోయి మనుషులను మోసం చేసే దిశగానే వారి యొక్క ప్రయాణం సాగుతుంది మనుషులు ఎంతో గొప్పగా ఎదిగాము ఏదో సాధించామని వాళ్ళు అనుకుంటున్నారు తప్ప వాళ్ళని వాళ్ళు మోసం చేసుకుంటూ ఈ యొక్క సృష్టిలో భగవంతుని దృష్టిలో మానవ జాతి అనేది రోజురోజుకి దిగజారిపోతుందని చెప్పి ఈ మనిషి కనుక్కోలేకపోతున్నాడు చూసావమ్మని చెప్పడంతో తల్లి మాటలకి ఆ పిల్లకాక్కి బాగా సంతృప్తినిచ్చాయి అంటే మనం చూసేదంతా నిజం కాదు అక్కడ కూర్చున్న అరుగుపై కూర్చొని మాట్లాడుకునే వారి మధ్య కూడా ఒక మోసపూరితమైన స్వార్థం ఉంది మనుషులు నటిస్తారు నటించని అన్ని ప్రాణులు ఉన్నాయి నటించకుండా కానీ నటించేది ఒక మనిషి మాత్రమని ఆ యొక్క పిల్ల కాకి అర్థమైంది మరి చూశారు కదా ఈ యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్లో తెలియపరచండి ఈ యొక్క వీడియోని షేర్ చేయండి అందరికీ నమస్తే